వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ అయితే పెట్టారు బాడీ మెజర్మెంట్స్తో పేపర్ కటింగ్ చూపించండి అని రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం బాడీ మెజర్మెంట్స్తో పేపర్ కటింగ్ చూద్దాము అలానే బోటిక్ స్టైల్లో ఏ విధంగా కటింగ్ ఉంటుందో మనము చిన్న చిన్న మార్పుల్లో అయితే చూద్దాము మరి హెవీగా కాకుండా మీడియంగా అయితే మనము చూద్దాము అయితే నార్మల్ కటింగ్కి బొటిక్ కటింగ్కి తేడా ఎక్కడ వస్తుంది అని చెప్పేసి కూడా మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే స్క్రీన్ పైన పెట్టాను ఒకసారి చూడండి ఇంచుమించుగా కొలతలు మీవి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా తేడా ఉన్నా సరే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది సరేనా ఎందుకంటే మనం పొడవుల్లోనూ ఖర్చుల్లోనూ కొంచెం అటుగా ఇటుగా సరిపోయేటట్టు మనం పెడుతూ ఉంటాం మన కటింగ్లో కాబట్టి సరైన బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒకవేళ మీకు అవగాహన లేకపోతే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బాడీ మెజర్మెంట్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి లేదు అంటే ఎండ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చూసుకోండి బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ముందైతే మనం నడుము లూజు కానీ బాడీ లూజ్ కానీ ఆ రెండిట్లో ఏది ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది సరేనా కాబట్టి ఇక్కడ నేను నడుము లూజు ముందైతే తీసుకుంటున్నాను నడుము లూజు మనకి ముప్పై ఒకటి ఉన్నారా అయితే వచ్చింది ఆ ముప్పై ఒకటిన్నర ఇంచీలకి ఆ నరలు ఎందుకు ముప్పై రెండు ఇంచులు అయితే చేసేద్దాం లెక్కలకు సులువుగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు బ్లౌజ్ ఏమీ చెడిపోదు సరేనా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి ఇప్పుడైతే నేను పేపర్ని మనము డ్రాయింగ్ చేస్తాం కదా ఆ షార్ట్ అంటారు దాన్ని వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టాను ఓపెన్స్ వచ్చేసి బయట వైపు పెట్టాను అది అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ నడుము రోజు ముప్పై రెండు ఇంచులు అనుకున్నాం కదా ఆ ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ అయితే వేస్తున్నాను అలా వేసేటప్పుడు మనకి ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది లేదు అంటే మీకు ఇలా టేప్ను కూడా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు ముప్పై రెండులో సగం పదహారు పదహారులో సగం ఎనిమిది అలా అయినా పెట్టేసేయండి అలా పెట్టాక ఇప్పుడు మనకి ఖర్చు కావాలి డాట్ కావాలి కాబట్టి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వస్తాయి కదా ఆ డాట్స్కి వచ్చేసి అంటే టక్స్ అంతాము కదా ఆ టక్స్కి వచ్చేసి మనకు ఒక వన్ ఇంచ్ కావాలి ఖర్చుకి ఒక టూ ఇంచ్ కావాలి టోటల్గా త్రీ ఇంచ్ కావాలి అయితే నేను అక్కడ నోట్ చేసుకుంటున్నాను ఎనిమిది ప్లస్ ఒక మూడు ఇంచీలు టోటల్గా పదకొండు ఇంచీలు అయితే అక్కడ నోట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే తీసుకుందాం బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఉంది దానికి ప్లస్ వన్ ఇంచ్ అయితే వేసి పదిహేను ఇంచీలు అయితే మనము అక్కడ నోట్ చేసుకోవాలి సరేనా పదిహేను ఇంచీలు అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ చివరిలో కూడా ఈ లూజులు అయితే మనం పెట్టాం కదా పదకొండు ఇంచీలు ఈ పదకొండు ఇంచీల దగ్గర కూడా పొడవులో పదిహేను తీసుకుందాము ఆ పొడవులో కూడా పదకొండు ఇంచీలు తీసుకుందాం మనం ఇప్పుడు బాక్స్ అయితే కొట్టేద్దాం కింద పైన ఒకటే వెడల్పు ఉండాలి మన స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఒకటే పొడవు ఉండాలి ఇప్పుడు బాక్స్ కొట్టుకుంటే ఆ బాక్స్లో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా మెజర్ చేసుకోవచ్చు అనమాట సరేనా ఇప్పుడు నెక్స్ట్ కొలత వచ్చేసి రౌండ్ తాలూకా లెంత్ రౌండ్ తాలూకా లెంత్ ఆ సిస్టర్ వచ్చేసి తొమ్మిది ఉన్నర ఇచ్చారు తొమ్మిది ఉన్నరకి మార్క్ చేసేద్దాం అంటే పైన పొడవు నుంచి తొమ్మిదిన్నర కిందకి మార్క్ చేశాను అలా తొమ్మిది ఉన్నరకి మార్కింగ్ చేసిన నుండి కింద రిమైనింగ్ లెంత్ ఒకసారి అయితే చూసుకుందాం అలా చూసుకుంటే మనకి ఐదున్నర అయితే వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది అంటే మనకి బ్లౌజ్ కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది ఒక వన్ ఇంచ్ అనమాట ఆ వన్ ఇంచ్ వెళ్ళిపోతే మనకి నాలుగున్నర ఇంచీలు అయితే మిగులుతుంది అది కూడా మీరైతే చూసుకోండి సరేనా ఒకవేళ నాలుగున్నర మీకు ఎక్కువ అవుతుంది అంటే రౌండ్ పెంచుకోండి నాలుగున్నర ఇంకా తక్కువ అవుతుంది అంటే రౌండ్ తగ్గించుకోండి అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అయితే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది రౌండ్లో అయితే ఖర్చు అవసరం లేదు తొమ్మిదిన్నరకి తొమ్మిది ఉన్నరే పెట్టుకోవాలి కింద రిమైనింగ్ లెంత్లో మాత్రం ఖర్చు పోతుంది సరేనా ఒకవేళ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే వన్ ఇంచ్ కలుపుకోవాలి ఖర్చులు పెట్టుకోవాలి సరేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి రౌండ్ తాలూగా వెడల్పు రౌండ్ వెడల్పులో వచ్చేసి ఆ సిస్టర్ అయితే మనకి మెజర్ ఏమి ఇవ్వలేదు కొలత ఏమి ఇవ్వలేదు మనం ఇది మీడియం సైజు కదా నడుము లూజు పొడవు పట్టి చూసుకుంటే మనకి రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఒకవేళ చాలామందికి బ్రాడ్గా వేసుకునే సన్నగా ఉన్నా సరే బ్రాడ్గా వేసుకునే అలవాటు అయితే ఉంటుంది కాబట్టి వా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక పావు తక్కువ మూడు అలా పెట్టుకుంటే సరిపోతుంది కానీ నేనైతే ఇక్కడ రెండున్నరే పెడుతున్నాను ఈ రెండున్నరనే మనం పావు తక్కువ మూడు మూడు ఇంచులకి మనకి రౌండ్ షేప్ నీట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది మనం రౌండ్ కొట్టేటప్పుడు అయితే చూద్దాము ఆ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట సరైన మనకు బ్రాడ్గా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ కూడా ఆ సిస్టర్ అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ మనకి రెండున పావు అలా అయితే సరిపోతుంది ఒకవేళ పెద్దగా వేసుకో కొద్దిగా షోల్డర్ చాలామంది పెద్దగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక రెండున్నర అలా రెండున్న పావు రెండున్నర అలా పెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం అయితే రెండున పావు బాగుంటుంది సరేనా కాబట్టి రెండున్న పావుకి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసి మూడున్న పావు పెట్టాను అయితే ఇప్పుడు ఆమ్ డౌన్ అయితే తెలుసుకోవాలి ఆమ్ డౌన్లో బాడీ మెజర్మెంట్స్లో ఎప్పుడూ డౌన్ అనేది మనకి రాదు కాబట్టి అందాసుగా మనము మన రౌండ్ తాలూకు వెడల్పు రెండున్నర అలానే షోల్డర్ వచ్చేసి మూడున్న పావు టోటల్గా వచ్చేసి మనము అక్కడ పావు తక్కువ ఆరించులు అయితే డౌన్లో మార్క్ చేసాము ఆమ్ డౌన్ పావు తక్కువ వారు కాకుండా నేను డైరెక్ట్గా ఆరించీలు అయితే పెట్టేశాను అందాసుగా మనమైతే పెట్టుకోవచ్చు కాకపోతే రౌండ్ తాలుగా ఆమ్ హోల్ లూజ్ మనం చూసుకున్నాక కరెక్ట్గా మనమైతే మెజర్ చేసుకుందాం ఈ విధంగా స్టార్టింగ్లో ఎండింగ్లో అలా మార్క్ చేస్తున్న బాక్స్ అయితే కొట్టాను కదా ఒకటిన పావించి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను భాగంలో ఒకటును పావు తీసుకోవడం వల్ల ఏమంటే మనకి ముడత అనేది ఏమీ రాదు నేను డైలీ కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇదే మెజర్లో కుడుతూ ఉంటాను మనకి భాగంలో ముడత వచ్చిందని ఒక్క కస్టమర్ నుండి కూడా కంప్లైంట్ అయితే రాదనమాట సరేనా దాన్ని నేను అలా ఫాలో అయిపోతూ ఉంటాను అయితే నేను అక్కడ కొలతలు కూడా నోట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ విధంగా కొలతలు నోట్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు ఇలా మీరు థిక్ పేపర్లో కట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మీకు ఎప్పటికైనా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఆమ్హోల్ లూజ్ వచ్చేసి మనకి పదిహేడు అయితే ఉంది పదిహేడు ఇంచీల్లో సగం ముందైతే మనం చేసుకోవాలి పదిహేడులో సగం వచ్చేసి ఎనిమిది ఉన్నారా ఎనిమిదిన్నరకి వచ్చిందా రాలేదా మనమైతే చూసుకుందాము ఇప్పుడు ఖర్చు పాయింట్ మనం టూ ఇంచ్ అనుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ చాలామంది పెడుతూ ఉంటారు మనం కూడా పెడుతూ ఉంటాము కానీ వన్ అండ్ హాఫ్ కంటే టూ ఇంచ్ పెట్టుకోవడం వల్ల మోర్ బెటర్ అనమాట కాబట్టి ఈ టూ ఇంచ్ వచ్చేసి భాగంలో కూడా మనకు ఖర్చు వస్తుంది నడుము లూజులో బాడీ లూజులు అన్నిట్లో ఖర్చు వస్తుంది ఇప్పుడు ఆ ఎనిమిదిన్నర కరెక్ట్గా ఆ ఖర్చు పాయింట్ వరకు అయితే వచ్చేయాలి ఆ విధంగా చూసుకోండి అలా చూసుకుంటే మనకి ఎనిమిది ఇంచులో వచ్చింది ఒక హాఫ్ ఇంచు తక్కువ వచ్చింది ఆ ఎనిమిది ఇంచీలో అలా ఉంచేసినా మనకైతే ఆటోమేటిక్గా క్లాత్ అనేది సాగుతుంది సరిపోతుంది ఎందుకు సరిపోతుంది అని మనం చూసుకుంటే చూడండి ఇక్కడ ఈ షోల్డర్ స్టార్టింగ్ నుండి ఖర్చు పాయింట్ ఎండింగ్ వరకు మనకి క్రాస్లో అయితే ఉంది క్లాత్ అనేది క్రాస్ బ్యాక్ పార్ట్ మనకి స్ట్రైట్ ఉన్నా సరే సంఖభభాగంలో ఆమ్ హోల్ లూజ్లో వచ్చేసి క్రాస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్లాత్ అనేది సాగుతుంది ఆ హాఫ్ ఇంచు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఒకవేళ ఎందుకు అడ్జస్ట్మెంట్ అవుతుందో కాదో అని ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఇటు ఖర్చు పాయింట్లో ఒక హాఫ్ ఇంచు పెంచేసుకోండి లేదు అక్కడ పెంచడం వల్ల కూడా ఏదైనా తేడా జరుగుతుంది ముడతలు వస్తున్నాయి అలా అంటే అప్పుడు మనము ఏం చేయాలనేది చూద్దాము నడుము లూజు మనం మార్క్ చేసుకున్నాం కానీ బాడీ లూజ్ అయితే మనం కొలుసుకోలేదు కదా బాడీ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ వచ్చింది ఈ ముప్పై ఆరు డివైడెడ్ బై ఫోర్ వేస్తే మనకి తొమ్మిది ఇంచీలు వచ్చింది ఆ తొమ్మిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఖర్చు పాయింట్ కానీ నేనైతే చూసుకుంటున్నాను మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట నడుము లూజులో కూడా తొమ్మిది ఇంచీలు మాత్రమే ఉంది ఖర్చు వదిలేసి ఎందుకంటే నార్మల్గా ముప్పై రెండు ఇంచీలు ఎనిమిది ఇంచీలు అయితే వచ్చింది కదా ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు డాట్ ఖర్చు వన్ ఇంచు తొమ్మిది ఇంచీలు ఈ పైన మనకి బాడీ లూజ్ కూడా తొమ్మిది ఇంచీలు చూసారా ఎంత కరెక్ట్గా అయితే సరిపోయింది మనకి నడుము లూజు బాడీ లూజు కరెక్ట్గా సరిపోయింది క్రాస్ ఏమీ రాలేదు మనం ఎక్స్ట్రా క్రాస్ ఎందుకు తీసుకోవడము అంటే మీరు ఒక పావించు కిందకు దించుకోండి ఆమ్ హోల్ లూజ్ కిందకు దించేసి మళ్ళీ రౌండ్ కరెక్ట్గా చేసుకుంటే ఇప్పుడు మనమైతే కొలుసుకుందాం మనం ఈ విధంగా కొలుసుకుంటే మనకి ఎంత వచ్చిందో చూసుకోండి మనకి అక్కడ ఎనిమిది రావాలి కదా ఖర్చు పాయింట్కి ఎనిమిది ఉన్నర కంటే కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు మనకి షోల్డర్ దగ్గర కుట్టుల్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం తక్కువైనా పర్లేదు కొంచెం తక్కువ వచ్చినా సాగుతుంది క్లాత్ ఎక్కువ వచ్చినా ఖర్చులోకి వెళ్ళిపోతుంది లేదంటే కొద్దిగా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆమ్ హోల్ రౌండ్ నడుము లూజు బాడీ లూజు ఈ మూడు కొలతలు ఎట్ ఏ టైం మనకి ఒకే పాయింట్లో కరెక్ట్గా సెట్ అయ్యాయి కొంచెం అటుగా ఇటుగా తేడాలు వచ్చినా మనం కరెక్ట్గా అలా మెజరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్స్లో మనము ఒక ముప్పా ఇంచు పెట్టి రౌండ్ అయితే చేసుకుందాం చాలామంది నార్మల్గా వేసుకుంటారు కదా నార్మల్గా వాళ్ళకి ఈ విధంగా పెట్టేసండి కొంచెం బ్రాడ్గా ఎవరైనా వేసుకునే అలవాటు ఉంటే దీన్ని కూడా మనం వెడల్పు పెంచకుండా అంటే రెండున్నరే పెట్టాము కానీ వెడల్పు పెంచకుండా బ్రాడ్గా ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తాను షోల్డర్ జారిపోకుండా ఒక పావించ్ వచ్చేసి లోపలకైతే నేను తీసాను సరేనా షోల్డర్ జారకుండా ఇక్కడ రౌండ్ కంటే ఒక టూ ఇంచ్ అనుకోండి టూ ఇంచ్ పైకి వచ్చేసి ఒక పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఆ విధంగా మీ బ్రాడ్ ఏ విధంగా ఎంతైతే వేసుకుంటారో ఆ విధంగా తీసుకొని ఆ లోపల నుండి ఆ విధంగా రౌండప్ చేసేసండి మనకి ఈ రౌండ్ కింద భాగంలో మంచిగా ఒక పార్ట్ షేప్ లాగా మంచి నీట్ గా అయితే షేప్ వస్తుంది షోల్డర్ జారే సమస్య అయితే అస్సలు ఉండనే ఉండదు అసలు ప్రతి ఒక్కరికి తీసుకోలేక అని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అందరికీ తీసుకోండి మన ఛానల్లో వీడియో కూడా ఉందనమాట షోల్డర్ జారకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడ షోల్డర్ పెద్దగా అయిపోతుందని ఒక పావించి లోపలికి తీసాను ఆ లోపలికి తీసింది మళ్ళీ ఇటు భాగం వచ్చేసరికి రౌండ్లో నేను కలిపేశాను రౌండ్లోనే ఎక్స్ట్రా అయితే తీయలేదు మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి అయితే ఇక్కడతో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది కట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు అన్ని కొలతలు మనము చెక్ చేసుకోవాలి వెంటనే కట్ చేసేకూడదు ఒకటికి రెండు సార్లు చూసుకొని కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని కట్ చేసుకుంటే క్లాత్లో అవని పేపర్లో అవని సరే ఆ విధంగా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ పాటు బోటిక్ స్టైల్లో ఏ విధంగా మనం కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము అందరూ కూడా కొంచెం మార్పులు చేర్పులు అయితే మన నార్మల్ కటింగ్కి బోటిక్ స్టైల్ కటింగ్కి కొంచెం మార్పులు చేర్పులు అయితే ఉంటాయి సరేనా ఇక్కడైతే ఈ పేపర్ తీసుకున్నా కదా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టాను డబుల్ ఫోల్డింగ్లో ఓపెన్స్ బయట వైపు పెట్టాను మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపు అయితే పెట్టాను నార్మల్గా క్లాత్లో అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఆమ్మహాలు తీసేటప్పుడు ఇక్కడ మనకి అతుకులు అయితే పడతాయి నాలుగు అతుకులు అయితే పడతాయి అలా కాకుండా కొంచెం వెనక జరిపి వేసామనుకోండి కింద పాటుకి అతుకులు పడకుండా ఓన్లీ పైన భాగానికి అతుకులు అయితే పడతాయి ఆ విధంగా క్లాత్ కటింగ్లు అయితే మనం చేస్తాము ఇక్కడ మామూలు పేపరే కాబట్టి నేను ఒక్క హ్యాండే చేస్తున్నాను డబుల్ హ్యాండ్ అయితే మళ్ళీ అతుకులు అన్నంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సింగిల్ పేపర్లో నేనైతే అంటే సింగిల్ హ్యాండ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్ కటింగ్కి మూడే మూడు మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది లేదంటే కొంచెం మార్పులు చేర్పులు అయితే చేసుకుందాము కటింగ్లోను హ్యాండ్ పొడవ అయితే ఇక్కడ నేను తొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు నార్మల్గా తొమ్మిది ఇంచులు ఉంటే ఖర్చులోకి అయితే ఒక వన్ ఇంచ్ కలపాలి కదా కాబట్టి ఖర్చుల్లో కూడా ఒక వన్ ఇంచ్ అయితే కలపండి అలానే ప్రతి ఒక్క దగ్గర కూడా మెజరింగ్ మీరు నోట్ చేసుకోవడం వల్ల చాలామంది బయట కస్టమర్స్ బ్లౌజులు అయినా సరే చాలా ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము హ్యాండ్ లూజ్ మనకి పదకొండున్నర వచ్చింది పదకొండున్నరలు వచ్చేటప్పుడు కొద్దిగా ఫుల్గా కలిపేసేయండి అన్నాను ఒక హాఫ్ ఇంచ్ ఉంటే ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి పదకొండున్నరకి హాఫ్ ఇంచు కలిపితే పన్నెండు పన్నెండులో సగం ఆరు ఆరు అయితే పెట్టాను బ్యాక్ పార్ట్లో మనకు ఖర్చు రెండు ఇంచీలు ఉంది కదా కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు రెండు ఇంచీలకైతే మార్క్ చేశాను ఆరున్న రెండు ఎనిమిది ఇంచీలు అయితే నేను పెట్టాను ఈ ఎనిమిది ఇంచుల దగ్గరే మనము హ్యాండ్ పొడవు అయితే మార్కింగ్ మళ్ళీ అయితే చేసుకుందాము అంటే స్టార్టింగ్లో తొమ్మిదికి వన్ ఇంచ్ కలిపి పది పెట్టాం కదా ఈ ఎండింగ్లో కూడా పది ఇంచీలు అయితే పెట్టండి పది ఇంచీలకి మనకి అక్కడ నుండి ఇక్కడి వరకు స్ట్రైట్గా లైన్ కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ దాంట్లో కూడా ఆమ్ డౌన్ ఎన్ని ఇంచీలు పెట్టాలంటే ఇది కొద్దిగా పది ఇంచుల వరకు అయితే మన క్లాత్ వెళ్ళింది కాబట్టి మూడున్నర అయితే నేను తీసుకుంటున్నాను సరేనా మూడున్నర ఇలా మూడున్నరకు మార్క్ చేసి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసేసేయండి నెక్స్ట్ మనము ఆమ్ హోల్ రౌండ్ అయితే చూద్దాం ఆమ్ హోల్ రౌండ్లో పదిహేడు ఇంచీలు అయితే మనం బ్యాక్ పార్ట్కి అయితే పెట్టాం కదా పదిహేడులో సగం ఎనిమిది ఉన్నర ఆ ఎనిమిది ఉన్నారా మనమైతే ఇక్కడ చూద్దాము ఎనిమిది ఉన్నకి ఒక హాఫ్ ఇంచు కలిపి తొమ్మిది రావాలి ఖర్చు పాయింట్ వరకు తొమ్మిది ఇంచీలు రావాలి అలా వస్తే ఎక్స్ట్రా మనకి రెండు ఇంచీలు ఇక్కడ ఖర్చు ఉంది అలానే మనకి హ్యాండ్ లూజ్లో కూడా రెండు ఇంచీలు ఖర్చు ఉంది కాబట్టి అయితే మీరు అనుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఆమ్ హోల్ ఖర్చు వరకు మన క్రాస్ అనేది లైట్గా వస్తుంది ఎక్కువ క్లాత్ అనేది సాగదు కాబట్టి మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఉన్న లూజు కంటే ఒక హాఫ్ ఇంచు అదే మనకు బ్యాక్ పార్ట్లో అనుకోండి అది ఫుల్ క్రాస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సాగిపోతుంది అది మనకి ఎక్కువైపోతుంది ఖర్చు హ్యాండ్ పార్ట్లో ఖర్చు అనేది సరిపోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా పెంచుకోవాలి అలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనం మొత్తం అయితే కొలుసుకున్నాం కదా మనకి ఎనిమిదిన్నర ఉన్నర ఇంచులకి ఇంకా ఎక్కువే ఉంది రెండు ఇంచుల ఖర్చు అంటే పది కంటే ఇంకెక్కువే ఉంది తక్కువ పదకొండ అలా ఉంది ఇక్కడ కూడా అక్కడ షోల్డర్ కుట్టుల్లో కూడా ఒక హాఫ్ ఇంచు అలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనము చూసుకుంటే సరిపోతుంది దానికంటే మన కనీసం కనీసంలో కనీసం మన బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఈ హ్యాండ్ లూజ్ అంటే ఆమ్ హోల్ లూజ్లో కూడా అంతే పెట్టేసండి అలానే ఇక్కడ ఖర్చు పాయింట్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను లూజ్ పాయింట్ని కూడా హ్యాండ్కి ఆమ్ రెండు రెండైతే మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఆ విధంగా మనం మార్క్ చేసుకుంటే రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆమ్ హోల్ డౌన్లో వచ్చేసి ఈ రెండు లైన్లకి మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడైతే మనం రౌండ్ అయితే చేద్దాం చూడండి ఆ వన్ అండ్ హాఫ్ నుండి ఇక్కడ ఈ రెండు ఇంచుల ఖర్చు వరకు ఈ మధ్యలో లైట్గా ఆ విధంగా రౌండ్ షేప్ అనేది డాట్స్ రూపంలో నేనైతే పెట్టాను అలా మీరు పెట్టేసి దాన్ని నీట్గా ఆ విధంగా చేసుకోండి అయితే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డౌన్ వచ్చేసి మనం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు చాలామంది హాఫ్ ఇంచ్ అని తీస్తారు కానీ ఒక పావు ఇంచే వస్తుంది మళ్ళీ భాగంలో ముడతలు వస్తున్నాయి ముడతలు వస్తున్నాయి అంటారు కాబట్టి అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కంటే ఇంకెక్కువే ఉండేటట్టు మనం ఆమ్ డౌన్ అయితే చేసుకోవాలి ఆ వన్ అండ్ హాఫ్ నుండి డౌన్ అవుతూ ఇక్కడ ఖర్చు పాయింట్లు మళ్ళీ కలిసిపోవాలి అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పాట్ అనేది మనకి కంప్లీట్ అయితే అయిపోయింది అలా మార్కింగ్ చేసేటప్పుడు రౌండ్ తీసేటప్పుడు మనకు అక్కడ కట్ అయినట్టు కాకుండా నీట్గా ప్లెయిన్గా వచ్చేటట్టు మనమైతే మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఇక్కడ ఇంకొక టిప్ కూడా చూసుకుందాం ఇక్కడ భాగాలు అయితే ఊరికే పెరిగిపోతూ ఉంటాయి అలా కొనలు రాకుండా కరెక్ట్గా ఒక్క పావించి డౌన్ చేసుకోవాలి అలా డౌన్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే మనము హ్యాండ్ లూజ్ నుండి హోల్ లూజ్ వరకు పైన త్రీ అండ్ హాఫ్ అయితే తీసాం కదా త్రీ అండ్ హాఫ్ స్ట్రైట్గా మనం కొలత పెడితేనే త్రీ అండ్ హాఫ్ తీసినట్టు కానీ మనకి ఆమ్ హోల్ లూజ్కి అలానే హ్యాండ్ లూజ్కి మన క్రాస్గా లైన్ అయితే ఉంది చూసారు కదా క్రాస్ లైన్ ఆ క్రాస్ లైన్లో తీసేటప్పుడు మనకి చూడండి పది ఇంచీల్లో మూడున్నర తీస్తే మనకి ఆరున్నర రావాలి కదా కానీ ఏడు ఇంచీలు అయితే వచ్చింది ఆ ఏడు ఇంచీలకి అందుకే నేనైతే కొంచెం అలా డౌన్ చేశాను మన క్రాస్ లైన్లు తీసేటప్పుడు ఏమంటే పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఈ సంఖ కింద ఈ లెంత్ అయితే ఉంది కదా ఆమ్ డౌన్ కింద లెంత్ ఈ లెంత్ కూడా చాలామంది అంత ఎక్కువ వద్దు తక్కువ పెట్టండి అని చెప్తూ ఉంటారు మన కస్టమర్స్లో చాలామంది అలా చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా క్రాస్గా తీసుకోండి చూడండి హ్యాండ్ పొడవులో మనకైతే తగ్గలేదు అలానే శంఖభాగము ఆ ఖర్చు పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ అలా తగ్గింది అలా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల భాగం కింద లూజ్ కరెక్ట్గా ఉంటుంది ముడతలేమీ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది హ్యాండ్ అనేది ఒక షేప్ బాగా వస్తుంది ఆ విధంగా కూడా ఒక హాఫ్ ఇంచు నేను తీస్తూ ఉంటాను ఆ విధంగా కూడా తీసుకోండి అఫీషియల్గా వేసుకుండే వాళ్ళు అలా తీసుకున్నా చాలా బాగుంటుందన్నమాట హ్యాండ్ అనేది ఈ విధంగా ప్రతి ఒక్క కొలత కూడా ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి ఆమ్ హోల్ లూజులో ఎంత ఉంది అలానే కరెక్ట్గా రెండు ఇంచులు ఖర్చు పెట్టామా పొడవల్లో పెంచామా లూజుల్లో కరెక్ట్గా పెట్టామా లేదా ఆమ్ డౌన్లో ఎంత పెట్టాము ఒకటికి రెండు సార్లు కొలతలు చూసుకొని ఇదైతే మనము హ్యాండ్ అనేది మనము కట్ చేసుకుందాం సరేనా ఇంకా నెక్స్ట్ మనము బోటిక్ స్టైల్లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము చాలా యూస్ఫుల్ వీడియో ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూసారా మనం కట్ చేసే పీసు పావించు మాత్రమే వచ్చింది కాబట్టి మీరు ఎక్కడైతే మార్కింగ్ చేసి ఉంటారో ఆ మార్కింగ్లు వదిలేసి కట్ చేస్తే పావించి వస్తుంది లేదు హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా వేసుకుండేటప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ క్రాస్ అయితే ఉండాలి చూడండి కొనభాగం నుండి ఇటైతే నేనే వేసాను అలా ఫుల్ క్రాస్లో వేయండి చాలామంది లైనింగ్ తక్కువ తీసుకుంటారు ఎలా అయితే అలా వేసేస్తూ ఉంటారు కానీ లైనింగ్ కొంచెం ఎక్కువ తీసుకోండి మనకి అక్కడ లైనింగ్లో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పోతుంది అంతే కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు అతుకులు లేకుండా ఫుల్ క్రాస్గా ఉండి షేప్ కరెక్ట్గా నీట్గా వస్తుంది అతుకులు వేసే టైం ఉండదు తర్వాత మనకి బ్లౌజు స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుతుంది అలానే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అతుకులు లేకుండా కుడతాయి కాబట్టి కొంచెం లైనింగ్ అయితే ఎక్కువ తీసుకోండి తక్కువ లైనింగ్లో పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ అనేసి మీరు ఊరికే అలా అయితే చేయద్దు దానివల్ల టైం వేస్ట్ అయితే అవుతుంది సరేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి నేను టూ ఇంచ్ అటు సైడు ఇటు సైడ్ అయితే టూ ఇంచ్ అయితే నేనైతే మార్క్ చేస్తున్నాను అలా మార్క్ చేసి ఈ బ్యాక్ పార్ట్ చుట్టుపక్కల కూడా నేనైతే మార్క్ చేసేస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ తీద్దాము ఫ్రంట్ పార్ట్లో కూడా బొటిక్ స్టైల్లో వచ్చేసి మనము ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అంటే నార్మల్ కటింగ్కి బొటిక్ స్టైల్ కటింగ్కి తేడా ఏంటి అని చెప్పేసి మనమైతే చూద్దాము సరేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు టూ ఇంచ్ అయితే మార్క్ చేసాం కదా అవుట్ సైడు ఇట్ సైడు ఆ టూ ఇంచ్కి ఈ విధంగా లైన్ అయితే కొట్టేసేయండి మనకి ఉన్నదంతా మనకు ఫ్రంట్ పార్ట్కి అవసరమైంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్ షోల్డర్ అయితే మనం ఇక్కడ చూసుకుందాము బ్యాక్ సైడ్ అయితే మూడున పావు ఉంది కాబట్టి ఇక్కడ మూడున పావు పెట్టేయాలి తర్వాత వచ్చేసరికి ఆమ్ డౌన్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనం ఆరును పావు పెట్టాం కదా ఇక్కడ కూడా ఆరున్ పావు పెట్టేసి ఎల్ షేప్ అయితే తీసేద్దాం అలా ఎల్ షేప్ తీసాక రౌండ్ ఒక వన్ ఇంచ్ పెట్టేసి రౌండ్ తీసేస్తే సరిపోతుంది సరేనా మనం బ్యాక్ సైడ్ ఒకటి పావు అయితే పెట్టాం కదా పావు ఇంచు తగ్గించి వన్ ఇంచ్కి పెట్టేస్తే సరిపోతుంది చూసారా మనకు అక్కడ ఒక ఇంచు వేరియేషన్ అయితే వచ్చింది ఆ వేరియేషన్ వల్లే మనకి ముడతలు అనేది వస్తుంది అనమాట చాలామంది అలా కరెక్ట్ మెజరింగ్ ఉండగా ఎలా అయితే అలా గీసేసి అక్కడైతే ముడతలు అయితే వస్తాయి పైన కింద మూడునపావు పావు ఉండేటట్టు చూసుకోవాలి అలా చూసుకుంటే మనకు ఒక్క ముడత కూడా రాదు ఫ్రంట్ నెక్ డౌన్ అయితే మనకి ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే బాడీ మెజర్మెంట్స్లో ఉంది కదా సెవెన్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేశాను కానీ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా మీడియం సైజ్ బ్లౌజ్కి సెవెన్ ఇంచెస్ అయితే ఎక్కువే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది మరీ డీప్గా వేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ కూడా ఎక్కువే అవుతుంది అయినా సరే సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సెవెన్ ఇంచెస్ నెక్ డౌన్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం వల్ల మనకి దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది దానివల్ల ఏంటి అనేది మనమైతే చూద్దాం ఇప్పుడు వెడల్పు వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు మనం బ్యాక్ సైడ్ ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టేద్దాము పెట్టేసి ఒక లైన్ అయితే తీసేద్దాము అలా తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ కింద రిమైనింగ్ లెంత్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంది అంటే టోటల్గా పదమూడు ఇంచీలు కదా బ్యాక్ పార్ట్ పదిహేను ఇంచీలు పొడవు పెట్టాము అందులో రెండు ఇంచీలు తీసాము పదమూడు ఇంచీలు ఆ పదమూడు ఇంచీల్లో సెవెన్ ఇంచెస్ని ఎక్కడ ఉని పెట్టాము ఇంకా ఆరు ఇంచీలు ఆరు ఇంచీల్లో కింద నుంచి వచ్చేసి టూ ఇంచుకు మార్క్ చేసాము అలా టూ ఇంచ్ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి మన కరెక్ట్గా షేప్ బెల్ట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే అక్కడ మిగిలింది ఎంత ఫోర్ ఇంచెస్ అయితే మిగిలింది ఆ ఫోర్ ఇంచెస్లో మన ఉక్కు పట్టీలో మధ్యలో డాట్ వేస్తాము పైన కుట్టుల్లోకి కింద కుట్టుల్లోకి పావించు పావించు అలా తీసుకున్నా సరే వన్ ఇంచ్ పోతుంది వన్ ఇంచ్ పోతే మనకి అక్కడ ఉక్కు పట్టీకి వచ్చేసి త్రీ ఇంచ్ అయితే వస్తుంది త్రీ ఇంచ్ అనేది చాలా తక్కువ మీడియం సైజుకి త్రీ ఇంచ్ అయితే పనికి రాదు అది చిన్న సైజుకి సరేనా చిన్న సైజుకి త్రీ ఇంచ్ అయితే సరిపోతుంది చిన్న సైజుకైనా సరే ఒక త్రీ అండ్ హాఫ్ అయితే ఫ్రీగా ఉంటుంది కానీ ఇక్కడ త్రీ ఇంచ్ వచ్చింది ఆ త్రీ ఇంచ్ అయితే సరిపోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ వచ్చేసి పైకి అయితే తీసుకుంటున్నాను అంటే సెవెన్ తీసాం కదా ఇందాక ఇప్పుడు సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ తీసామో అనుకోండి అప్పుడు కిందకు వచ్చేసి టోటల్గా మనకి ఫోర్ ఇంచ్ కంటే ఫైవ్ ఇంచెస్ మిగులుతుంది ఫైవ్ ఇంచెస్లో ఖర్చు వన్ ఇంచ్ పోయినా ఫోర్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకి ఉక్కు పట్టి కూడా ప్రధానమే కప్పు షేప్ నీట్గా రావాలి అంటే ఉక్కు పట్టి వెడల్పు కూడా ఉండాలి మరి దగ్గరగా ఉన్నా సరే షేప్ అనేది మనకు దగ్గరగా వచ్చేస్తుంది ఆ విధంగా కూడా చూసుకోండి అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ కూడా మళ్ళీ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక్క పావించు నాకైతే అక్కడ పేపర్ అయితే లేదు మనకి క్లాత్ కటింగ్లో కొద్దిగా క్లాత్ ఉండేటప్పుడు కరెక్ట్గా హాఫ్ ఇంచు ఉక్కు పట్టి కుట్టుల్లోకి కూడా తీసుకుంటే ఇంకా మోర్ బెటర్ అనమాట ఎప్పుడైనా సరే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ మనకి డౌన్ పెరిగింది అంటే వెడల్పులో తగ్గిపోయి ఉంటుందని మీరు అర్థం చేసుకోండి వెడల్పులో తగ్గిపోయింది కాబట్టి అక్కడ పొడవుల్లో మీరైతే తీసుకుంటున్నారు కానీ వెడల్పు మనకి రౌండ్ షేప్ నీట్గా ఇచ్చాము అనుకోండి అప్పుడు పొడవులు అంత తీసుకునే అవసరమైతే లేదు ఇప్పుడు టోటల్ బ్లౌజ్ పొడవులు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ నేనైతే కిందకు మార్పు చేస్తున్నాను అంటే హాఫ్ ఇంచు ముప్పై ఇంచు ఎందుకు అంటే మనకి బ్రెస్ట్ సైజు అంటే మీడియం సైజులోనే బ్రెస్ట్ సైజు ఎక్కువగా ఉందంటే ముప్పై ఇంచు పెట్టండి బ్రెస్ట్ సైజు తక్కువగా ఉందంటే హాఫ్ ఇంచు పెట్టండి అలా పెట్టేసి ఉక్కు పట్టి నుంచి ఆ విధంగా మార్క్ తీసుకోండి అలా మనం రౌండ్ అప్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇటు సైడ్ వచ్చేసి భాగంలో రిమైనింగ్ లెంత్ ఖర్చు పాయింట్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకైనా పెట్టొచ్చు ఒక హాఫ్ ఇంచు కిందకైనా పెట్టవచ్చు అటు ఇంత పెట్టాలి అంత పెట్టాలి రూల్స్ అయితే ఏమీ లేవు మనకు కరెక్ట్గా షేప్ నీట్ ఫిట్టింగ్ ఉండాలి అంటే మనం కొద్దిగా పైకి అలా తీసుకోవడం వల్ల మనకు బాగుంటుందన్నమాట సరేనా ఇప్పుడు బాడీ లూజ్ అయితే చూద్దాం బాడీ లూజ్ మనకి ముప్పై ఆరు ఇంచీలు ఉంది కదా అందులో నాలుగో భాగం తొమ్మిది తొమ్మిది ఇంచీలు అక్కడ నేనైతే నోట్ చేస్తున్నాను మనకి మెయిన్ లూజ్ వచ్చేసి తొమ్మిది రెండు ఇంచీలు ఖర్చు కాబట్టి అప్పుడు తొమ్మిది రెండు పదకొండు మనకు బ్యాక్ పార్ట్ అంతే వచ్చింది కానీ ఇక్కడ సంఖ భాగంలో మనం డాట్స్ వేయాలి అలానే ఉక్కు పట్టి కూడా వెళ్తుంది కాబట్టి మనం ఇంకొక వన్ ఇంచ్ అయితే పెంచుకోవాలి సరేనా చాలామంది వన్ ఇంచ్ అనేది పెంచరు కాబట్టి ఉక్కు పట్టీ నుండి టైట్గా మాకు ఒక లైన్లా వస్తుంది టైట్గా పట్టేస్తుంది చాలా చాలా చెప్తూ ఉంటారు కదా దీని ప్రాబ్లమే అదనమాట ఇప్పుడు నడుము లూజులు అయితే చూద్దాం నడుము లూజులో మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట అంటే ముప్పై రెండు ముప్పై రెండులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఇంచీలు పెట్టాం ఎనిమిది ఇంచీలు పెట్టాక ప్లస్ ఇంచీలు ఖర్చు మనం బ్యాక్ పార్ట్లో ఇంచీలు ఖర్చు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా రెండు ఇంచులు ఖర్చు పది ఇంచులు అయింది కదా ఇప్పుడు డాట్ కోసం ఎంత ఖర్చు పెట్టాలో చూద్దాము ఈ డాట్ కోసం మీడియం సైజు కదా మీడియం సైజుకి అయితే ఒక రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది నార్మల్ బ్రష్ ఉంది అలానే మీడియం సైజులో హెవీ బ్రష్ ఉంది ఆ సైజుకే హెవీ బ్రష్ ఉంది అనుకుంటే మనం ఇంకా రెండు ముప్పావు లేదంటే పావు మూడు అలా కూడా పెట్టుకోవచ్చు సరైన హెవీ బ్రష్ ఉండేటప్పుడు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు కాబట్టి మనము ఇక్కడ ఎంత అయితే డాట్ ఖర్చు తీసుకుంటున్నామో అంత ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఎప్పుడైనా షేప్ మనకి రౌండ్ షేప్లో నీట్గా మనకు బాగా రావాలి అంటే డాట్ పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ నీట్గా కొంచెం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలా తీసుకుంటే ఇక్కడ నేను రెండు అయితే పెడుతున్నాను సరేనా అయితే నేను చెప్పాల్సిందంతా ఏంటి అంటే సైజును బట్టే కాదు మనము బ్రష్ట్ సైజును బట్టి కూడా మనము డాటుతాలుగా వెడల్పు పొడవులు మనమైతే పెంచుకోవాలి అని చెప్తున్నాను ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనమైతే కరెక్ట్గా క్రాస్గా మార్క్ చేసుకొని చేసుకున్నాం కదా ఇప్పుడు ఆమ్ రౌండ్ చూద్దాం ఆమ్ రౌండ్ మనకి బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి దానికంటే బ్యాక్ సైడ్ కంటే వన్ ఇంచు లేదంటే ఒక ముప్పై ఇంచు అయినా సరే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకు అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి భాగంలో కుట్టు వస్తుంది అంటే ఒక డాట్ వస్తుంది బ్యాక్ సైడ్ డాట్ రాదు కదా అందుకని చెప్పేసి మీరు కొంచెం ఎక్కువ ఒక ముప్పావి ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి షోల్డర్ కుట్టుల్లోకి వస్తుంది డాట్ కోసం వస్తుంది ఆది బ్లౌజ్లో చూసుకోరు అనుకోండి ఖచ్చితంగా వన్ ఇంచ్ ఎక్కువ రావాలి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసే పీస్ అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ముప్పావి ఇంచు ఎక్కువ రావాలి అలా బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మనం నడుములు చూసుకున్నాము బాడీలు చూసుకున్నాము అలానే ఫ్రంట్ నెక్ రౌండ్ చూసుకున్నాము ఉక్కు పట్టి గాజా పట్టి కూడా చూసాము షేప్ కావాల్సినంత మెజర్మెంట్స్ అయితే చేసుకున్నాము అలానే ఆమ్ రౌండ్ కూడా చూసాము సైడ్స్ ఖర్చు కూడా చూసాము అయితే అయితే ఇక్కడ సేఫ్ బెల్ట్ మనం అయితే కుడతాం కదా ఖర్చు వైపు ఈ ఖర్చు వైపు కూడా నార్మల్గా మనమైతే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైక్ తీస్తాము అలా కాకుండా అమాంతంగా వన్ ఇంచ్ టూ ఇంచ్ పైక్ కూడా మన బొటిక్ స్టైల్లో అయితే తీస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వేస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ నీట్ ఫిట్టింగ్ రావాలి అనుకుంటే కింద వచ్చేసి షేప్ బెల్ట్ పెద్దగా వెడల్పుగా పెడతారు పైన ఫ్రంట్ పార్ట్లో వేస్టేజ్ అంతా తీసేస్తారు అలా తీయడం వల్ల అక్కడ ముడతలు ఏమి రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఓల్డ్ బ్లౌజెస్ కూడా ఇదే పద్ధతిలో అయితే మనకు ఉంటాయి షేప్ బెల్ట్ పెద్దగా సరేనా చాలా అంటే ఓల్డ్ సినిమాల్లో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది సేఫ్ బెల్ట్ అనేది చాలా ఎక్కువగా వేసే ఉంటారు అదే విధంగా ఇక్కడ మనం ఎంతైతే పైకి తీస్తామో చూడండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే నేను తీసాను స్ట్రైట్గా ఒక లైన్ తీసాను ఒక హాఫ్ ఇంచ్ పైకి తీశాను ఇంకొక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే ఇంకా ఎక్కువ కూడా తీసాను ఆ విధంగా మనం ఎంతైతే పైకి తీసుకెళ్తామో అంత మనము సేఫ్ బెల్ట్లో అయితే కలుపుకోవాలి చాలామంది ఓల్డ్ ఓల్ వచ్చేసి అంటే కొద్దిగా ఏజ్డ్ అయ్యే వాళ్ళ వాళ్ళు స్ట్రైట్గా అలా తీసేస్తూ ఉంటారు వాళ్ళకి మనము కొద్దిగా పైకి అలా షేప్ ఏమి అవసరం లేదు నార్మల్గా తీసేస్తే సరిపోతుంది సరేనా ఇప్పుడు నేను ఆ మీడియంలో మధ్యలో ఉన్న గీతతోనే నేను కట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ చేయొచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేయొచ్చు మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దానివల్ల అయితే బ్లౌజ్ అలా ట్రై చేయడం వల్ల బ్లౌజ్ చెడిపోవడం అంటూ ఏమీ ఉండదు ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది రౌండ్ షేప్ అనేది చాలా చాలా బాగా వచ్చింది చూసారా మనకి షోల్డర్ జారకుండా టిప్స్ కూడా ఎంత బాగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడే మనకి లోపల కిందకు వచ్చేసి బ్రాడ్గా రౌండ్ వచ్చింది పైన వచ్చేసి షోల్డర్ దగ్గర సన్నగా వచ్చింది కాబట్టి మనకి ఆ విధంగా యూజ్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో షోల్డర్ జారే అవకాశం కూడా ఉండదు అనమాట సేఫ్ బెల్ట్ అయితే ఇప్పుడైతే తీసుకుందాము సేఫ్ బెల్ట్లో బాడీ లూజ్ ఎనిమిది ఇంచీలు వచ్చింది కదా ఖర్చు ఒక రెండు ఇంచీలు పది ఇంచీలు టోటల్గా మనకి మెయిన్ అనమాట ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టండి అటుగా ఇటుగా మనం కరెక్ట్గా పెట్టకూడదు ఒక వన్ ఇంచ్ అనే ఎక్కువ ఉండాలి కాబట్టి పదకొండు ఇంచులు వెడల్పు అయితే తీసుకున్నాను అయితే సేఫ్ బెల్ట్ పొడవు ఎంత అనేది మధ్యలో నేను అక్కడ త్రీ ఇంచు తీసుకును ఇటు సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇటు సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువే తీసుకోండి చాలామంది కొత్త వాళ్ళు అయ్యేటప్పుడు కుట్టుల్లోకి పావించి పావించి ఏం వినియోగించరు ఎక్కువ ఎక్కువ వినియోగించేస్తూ ఉంటారు కాబట్టి మనకి సేఫ్ బెల్ట్ తక్కువైపోతూ ఉంటుంది ఉక్కు పట్టి సైడు మీడియం సైజుకి మ్యాక్సిమంగా ఇంచులైనా ఉండాలి సేఫ్ బెల్ట్ కాబట్టి మూడించులు రావాలంటే మీరు ఎంత ఖర్చుకు వాడతారో దాన్ని బట్టి ఎక్స్ట్రా ముప్పావి ఇంచునా లేదంటే వన్ ఇంచునా లేదంటే హాఫ్ ఇంచునా ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఆ చివరికి ఈ చివరికి మీరు ఎంత మూడున్నర పెడతారా తక్కువ నాలుగు పెడతారా ఎంత పెట్టినా సరే మధ్యలో మాత్రము ఒక ముప్పావి ఇంచు తక్కువ ఉండాలి అలా చూసుకుంటే సరిపోతుంది కొత్త వాళ్ళకైతే అర్థం కాదేమో మన సేఫ్ బెల్ట్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఒకసారి అయితే చూడండి అయితే ఫ్రంట్ పార్ట్లో మనము చూడండి ఇక్కడ రిమైనింగ్ లెంత్లు మనం క్రాసులు అయితే తీయొచ్చు బొటిక్ స్టైల్లో అని మనం చెప్పాం కదా ఇంతకు మనము ఫ్రంట్ సైడ్ అయితే ఎంత అయితే కటింగ్ చేస్తామో సేఫ్ బెల్ట్లో అంత కటింగ్ అయితే పెంచుకోవాలి అయితే బోటిక్ స్టైల్లో అయితే ఉక్కు పట్టి సైడ్ మనకి త్రీ ఇంచ్ ఉంటుంది ఖర్చు వైపు వచ్చేసి ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ కూడా ఉంటుంది సరేనా నేనైతే అప్పుడు చాలా బ్లౌజెస్ అయితే బొటిక్లో స్టైల్లో అయితే స్టిచ్ చేయడం జరిగింది మాస్టర్ కటింగ్లో స్టిచ్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ చిన్న అనుభవంతో చెప్తున్నాను చాలా డేస్ అయితే అంటే అంటే చాలా ఇయర్స్ అయితే అయింది నేను స్టిచ్ చేసిన తర్వాత కాబట్టి ఆ చిన్న అనుభవంతో అయితే చెప్తున్నాను మనకు ఉక్కు పట్టి సైడ్ నార్మల్గా ఉంటే పట్టి సైడ్ ఎక్కువ ఉంటుంది ఖర్చు సైడ్ తక్కువ ఉంటుంది కానీ బొటిక్ స్టైల్లో అయితే ఉక్కు పట్టి సైడ్ ఒక త్రీ ఇంచ్ ఉందనుకోండి సేఫ్ బెల్ట్ ఖర్చు సైడ్ వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలా అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఎంతైతే తీస్తామో అంత ఎక్కువ వచ్చేసి ఇక్కడ వస్తుంది కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల షేప్ బెల్ట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది ఉక్కు పట్టి సైడ్ వంకరగా రాకుండా ఉంటుంది ఉక్కు పట్టి కాజా పట్టి వంకరగా వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామందికి అలా రాకుండా ఉంటుంది ఖర్చు వైపు కూడా ఎక్స్ట్రా ఖర్చు కాకుండా బ్లౌజ్ వేసుకుంటే ఖర్చు ఊరికే కిందకి మన బ్లౌజ్ కిందకి అయితే ఖర్చు వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్ తీయడం వల్ల సరిపోతుంది ఆ విధంగా మీరైతే కట్ చేసుకుంటే సరిపోతుంది సరేనా సేఫ్ బెల్ట్లో ఎక్కువ తక్కువ అంటే వేసుకునే విధానం బట్టి అంటే హెవీ బ్రష్ ఉండే వాళ్ళకి ఎలా సేఫ్ బెల్ట్ తీసుకోవాలి తక్కువ బ్రష్ ఉండే వాళ్ళకి ఎలా సేఫ్ బెల్ట్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనమైతే చూద్దాము ఈ సేఫ్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది మనమైతే చూద్దాము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మార్కింగ్ ఎంత ఈజీగా మెజరింగ్ చేయొచ్చో నేనైతే చూపిస్తాను ఎటువంటి కొలతలు లేకుండా చాలా ఈజీ మెథడ్లో చేయొచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ కింద వరకు వచ్చేసి సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేయండి చూడండి షోల్డర్కి మధ్యలో సెంటర్ పాయింట్ అంతే అలా చేసుకున్నాక ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర ఫైవ్ ఇంచెస్ ఉంది కదా పైనకి మూడు ఇంచీలు వదలండి కిందకి రెండు ఇంచీలు ఆ విధంగా మార్క్ చేసుకోండి ఎప్పుడైనా సగం కంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ రావాలి ఇక్కడ కూడా ఇటు ఖర్చు పాయింట్లో కూడా ఎంతైతే మీకు ఉంటుందో దానికంటే సగం కంటే కొంచెం కిందకి ఒక ఫైవ్ ఇంచెస్లో పైనకి త్రీ ఇంచ్ వదలండి కిందకు టూ ఇంచు ఆ విధంగా చూసుకోండి చూసుకొని ఇక్కడ అడ్డంగా కూడా ఒక లైన్ కొట్టేసింది మనకు సెంటర్ పాయింట్ అయితే వచ్చేసింది ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ క్రాసులో మనమైతే భాగంలో క్రాసులో అయితే తీసుకోవాలి మన కింద పెద్ద పెద్దడాటుకి లైన్ వచ్చేసింది పట్టి సైడ్ లైన్ వచ్చేసింది అలానే ఇటు ఖర్చు సైడ్ కూడా లైన్ వచ్చేసింది భాగంలో కూడా మనమైతే మార్కింగ్ చేసుకోనము ఆ మార్కింగ్కి అటు ఇటు పావించి పావించు ఇటు ఒక పావించి పావించు ఖర్చు వైపు ఇటు పట్టి సైడ్ కూడా పావించి పావించు మార్క్ చేసుకున్నాము పెద్ద డాట్ దగ్గర వచ్చేసరికి మనము పావు తక్కువ మూడు ఇంచులు అయితే పెట్టాం కదా రెండున్నర అయితే ఒకటిన పావు ఒకటిన పావు తీసుకుంటాం పావు తక్కువ మూడు కాబట్టి ఒకటిన పావుకి ఇంకొక లైన్ ఎక్కువ అలా చూసుకోండి చూసుకుంటే మనకి ఇక్కడ ఉక్కు పట్టీలోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా ఇటు డాట్లోకి వెళ్ళిపోతుంది కదా మధ్యన లెంత్ అక్కడ మూడు మూడున్నరే వచ్చింది చూసారా చాలామంది ఎక్కువ వస్తుంది అంటారు ఎక్కువ ఏమీ రాదు కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక వన్ అండ్ హాఫ్కి పెట్టుకుంటున్నాను అటు ఒక వన్ అండ్ హాఫ్కి పెట్టుకుంటున్నాను ఈ కార్నర్లో వచ్చేసి ఒక వన్ ఇంచుకి పెట్టుకుంటున్నాను కరెక్ట్గా వన్ ఇంచ్కి పెట్టేసేయండి ఆ రెండు డాట్లు మనం వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్కి పెడితే ఇటు వన్ ఇంచుకి ఈ విధంగా మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చిందా రాలేదా అని మీకు మీరే అబ్జర్వ్ అయితే చేసుకోండి కరెక్ట్గా ట్రాంగిల్ షేప్ అనేది మనకు రావాలి మనం ప్రతిరోజు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు టేప్ పట్టుకొని ఆది బ్లౌజ్ చూసుకొని ఆది బ్లౌజ్లో మీరు డాట్ తాలుగా లూజ్ అంటే ఒక డాట్కి ఒక డాట్కి ఎంత గ్యాప్ ఉందని నేను ఒక్కటే చూసుకుంటాను తర్వాత ఇంకా ఏం కొలతలు అనేవి ఏమీ నేను అనమాట అలా ప్రతి బ్లౌజ్కి మనం చెక్ చేసి తీసుకోవడం వల్ల మనకు ఎంత టైం వేస్ట్ అవుతుంది అసలు బ్లౌజెస్ కరెక్ట్గా తొందరగా మనం కుట్టలేము కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది తీశాను కదా ఇది వచ్చేసి మనకి మీడియం బ్రష్ ఉండే వాళ్ళకి సరిపోతుంది అనమాట కరెక్ట్గా మీడియం బ్రష్ ఉండే వాళ్ళకి సరిపోతుంది ఇంకా బ్రష్ట్ సైజ్ తక్కువగా ఉంది మీడియం సైజులో కూడా బ్రష్ట్ సైజ్ తక్కువగా ఉందంటే ఇంకా వన్ అండ్ హాఫ్ కాకుండా ఒకటి పావుకు పెట్టండి ఇంకా దగ్గరగా పెట్టండి ట్రయాంగిల్ చిన్నగా రావాలి ఒకవేళ హెవీ బ్రష్ ఉందంటే ట్రయాంగిల్ షేప్ పెద్దగా రావాలి అలా మీరు చూసుకోండి అంతే చాలా ఈజీ మెథడ్ కదా ఈ విధంగా చూడండి లోపల నేను ఒక ట్రయాంగిల్ అయితే గీస్తున్నాను అది వచ్చేసి బ్రష్ సైజ్ తక్కువగా ఉండేవాళ్ళకి అలానే కొద్దిగా కిందకి పెట్టుకోవాలన్నా బ్రష్ సైజు ఎక్కువగా ఉండేవాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం లైన్స్ కూడా కొడదాం అయితే మన ఛానల్లో మన బాడీ మెజర్మెంట్స్తో కానీ బ్లౌజ్ మెజర్మెంట్స్తో కానీ కాటన్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ ఫ్రంట్ డౌట్స్ అనేది హెవీ బ్రష్ ఉండే వాళ్ళకి తక్కువ బ్రష్ వాళ్ళకి బోల్డ్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి బాగా యూస్ఫుల్గా మీకు ఉంటాయి కొత్త వాళ్ళకి బ్లౌజ్ కటింగ్లో ఎన్ని డౌట్స్ అయితే ఉంటాయో అన్ని డౌట్స్కి వీడియోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సరేనా ఈ విధంగా మీరైతే నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను మనకి ఒకటి పావుక్క ఒకటి పావుక్క ఇంకా ఎక్కువ అయితే మనకి అక్కడ వచ్చింది ఫ్రంట్ డాట్ అనేది పెద్ద డాట్ అనేది వచ్చింది ఆ విధంగా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను అయితే మీరు కొత్త వాళ్ళు అయితే ఇవన్నీ మార్క్ అంటే ప్రాక్టీస్ కొరకు చేసుకోవాలి కొంచెం వచ్చు అనే వాళ్ళకి ఇదంతా ఇంత అయితే అవసరం లేదు కొద్దిగా అలా వేస్తూ ఉంటే మీకు అనుభవం అనేది వచ్చేస్తుంది చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే చాలు మీకు ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడల్ పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సరేనా ఇప్పుడు వచ్చేసి త్రీ డాట్స్ అయితే మనకి అయిపోయాయి కదా దీని చుట్టుపక్కల కూడా పావించు ఖర్చు పాయింట్ అయితే మార్క్ చేసుకోవచ్చు ఫోర్త్ డాట్ కూడా మార్క్ చేయవచ్చు ఫోర్త్ డాట్ ఇక్కడ నేనైతే మార్కింగ్ ఏమీ చేయట్లేదు సరేనా ఇప్పుడైతే చుట్టుపక్కల ఒక పాంచు అయితే నేను అలా మార్కింగ్ అయితే చేశాను అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మన కుట్టుల్లోకి వెళ్ళిపోయినా సరే ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత నీట్ ఫినిషింగ్గా ఉంటుంది ఎంతెంత ఎక్కడ ఖర్చు మిగులుతుందని తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్